హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి కథ 1919 1922 మధ్య ప్రాంతంలో ఒకేసారి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఈ ఇద్దరు యోధుల ఆ 3-4 ఏళ్ళు ఏం చేశారనేది మెయిన్ కథాంశం అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి ఇక ఈ చిత్రానికి రౌద్రం రథం రుధిరం అనే టైటిల్ ను ఫైనల్ చేశాడు ఈ సినిమాను దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన భీమ్ ఫర్ రామ్ రాజ్ వీడియోకి అద్భుతమైన ట్రెండ్ సృష్టించింది ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20న రామ్ రాజ్ ఫర్ భీమ్ అంటూ మరో వీడియోని విడుదల చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అధికారికంగా ప్రకటించినప్పటికీ అభిమానులలో అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి దర్శక దేవుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి దేశమంతా ఒక విధంగా ఊహించుకుంటుంటే మీ ఊహకు అద్దకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్ దేశమంతా ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా సాగుతుందని చెప్పుకొచ్చారు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు అదేంటి స్నేహం గురించి తీసే సినిమాల్లో అల్లూరి కొమరం భీములు ఎందుకని అడగగా చెప్పను కదా ఇది కల్పిత కథ అంటూ జవాబిచ్చాడు రాజమౌళి